ఏయ్ అందర్ని దించి సెలవేడరా సర్ సర్ నా కేపపము తెలుసు సర్ నిజం సర్ అరవై వెవిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సర్ సెల్లగుత్తు నాస్కర్ yes ఇదిగో ఎరువుల కంపెనీ నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం చేసుకుంద లోపలికి దోసేశారు నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు త్వరగా వచ్చి విడిపించుకో పేపరాలకు తెలిసింది అనుకో నీ పరువు మొత్తం పోతుంది ఫోన్ ఇన్స్పెక్టర్ కి ఇవ్వు ఆ మాట్లాడండి సార్ హలో నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను నమస్కారం మేడం అలాగే అలాగే వెంటనే పంపించా సార్ మా వాడిని బయట పంపించడమే కాదు ఫోన్ చేసిన వాడిని చితకొట్టి లోపల పెట్టండి అలాగే నాకేం థాంక్స్ వద్దులేండి ఫోన్ పెట్టండి వస్తానమ్మా మళ్ళీ కలుద్దాం బాయ్ ఏం వద్దులే గానీ రా తమరెక్కడికి బాబు నీతో కాస్త పని ఉంది రా వాడికి అది జరగాల్సిందే మనలో మనకు సారి చెప్పుకోవడం ఏంటమ్మా నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు ఎవరు పెళ్లి ప్రియా నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా నువ్వు మనిషివేనా వెళ్ళు వెళ్ళు ఏమనుకోకండి అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది ఏమిటది పొగరు నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎందుకు చేసుకోవాలి నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా ప్రియా నేను నీ తల్లినే అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి కట్టమన్న బట్ట కట్టాలి నువ్వు గీత గీతలోనే నడవాలి నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారంగా నాడిస్తున్నావు మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు నార్మై నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు నా మనసు నాకుంది వాడవడ ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలు కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే అతనితో సుఖంగా జీవిస్తాను ఏమిటో నువ్వు మాట్లాడేది వాడు ఆ కంటే బెగ్గరతో నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే ప్రియా నిప్పులో దూకుతానంటావా దూకవే దూకు కపట ప్రేమన్నవి మోసపోతావా పోవే అదే నీ రాతైతే అసలు నా కూతురే లేదనుకుంటాను అసలు పుట్టనే లేదనుకుంటాను తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను అమ్మాయి దారి తెలియలేదు పని మానేసి ఏం చేస్తున్నారా అక్కడ నువ్వు ఇక్కడికప్పుడు వచ్చి ఏంటి బాబు మీరు మరీనో పప్పు అన్నం పెట్టకుండా పెళ్లి చేసుకున్నారు పెళ్ళే మ్యాచింగ్ ఎదిరిందండి గోంగూరకు పోస్ట్ షాప్ కలిపినట్టు బెమ్మానుకుందండి ఏమిటి ముగ్గంతా ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి నేను నీ పెళ్ళాను కదా అయ్యో బాబోయ్ పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి అందుకే హోల్సేల్ గా వచ్చేసాను వచ్చేసావా అన్ని తెంచుకుని వచ్చేసాను అమెరికా సంబంధానికి గుడ్ బై మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను పిచ్చి పిచ్చి ముగ్గులేకు మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చా అనుకుంటుంది అదే నీకే చెప్పి వెళ్ళిపోమంటే ఇదేంటి గొడ్లపాక యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా ఇక్కడ కాదు పక్క దొడ్లో పదా ఇంటికే కదా వెళ్ళేది మీరు చాలు బస్ ఆపు మన ఇంటికి బస్ లో వెళ్ళాలా మన ఇంటికి బస్ లోనే వెళ్ళాలి సుబ్రహ్మణ్యం ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింప మాకు ఇదిగో ఉంచుకో జాత నువ్వు రావడా లేదా వెళ్ళేది నా ఇంటికి కాదు నీ ఇంటికి అమ్మడో మోసగాడా పోనీ రా మోసగాడు వెళ్తే నేను మోసగాడికి మోసగడతాను నేను ఇంటికి వెళ్ళను బస్ నుంచి దూకి చచ్చిపోతాను అరే పరపోయింది ఇదిగో మంచిగా తాగు తాగు ఇది అన్నం కాదురా అమృతం మొత్తం తినేశారా మొత్తం తినేశాం బాగుందమ్మా చాలా బాగుంది